ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈ నెలలో రెండవసారి 23వ తేదీ శుక్రవారం నాడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఉద్యోగ సంఘ ప్రతినిధులు, జేఏసీ ప్రతినిధులు, మంత్రివర్గ ఉప సంఘం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు, బకాయిలు, పీఆర్సీ సమస్యలపై ప్రభుత్వంతో వారు చర్చలు జరిపారు. ఈ నెల 12వ తేదీన జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయమై 27న తలపెట్టిన చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరోసారి ఈ చర్చలు జరిగాయి. అయితే ఈ సమావేశంలో 4 ప్రధాన సమస్యల విషయమై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. అందులో ఒక ప్రధాన సమస్య బకాయిల చెల్లింపుల సమస్య. ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల విషయమై ప్రభుత్వం మరోసారి హామీ ఇచ్చింది. ఈ హామీ ప్రకారం 18,902 కోట్ల మేరకు బకాయిలు త్వరలో చెల్లించబోతున్నామని, ఏ బకాయిలు చెల్లించబోతున్నారో ఆ వివరాలను ప్రభుత్వం తెలియజేసింది. ఈ విషయమై ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ చెల్లింపులపై కొన్ని వివరాలను అందించారు. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. ప్రధానంగా మొదటి అంశం, ఏదైతే గత సమావేశంలో బకాయిలు చెల్లింపుల అంశం, అంటే మార్చి నాటికి 4,800 కోట్లు ఏదైతే చెల్లిస్తామన్నారో ఆ 4,830 కోట్లు మార్చి నాటికి చెల్లిస్తామని, అదేవిధంగా జూన్ నాటికి మరియు పిఆర్ఎస్ అరియర్స్ 4 ఏళ్ళకి కలిపి ఏదైతే 14,102 కోట్లు ఉందో అది దానికి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పని స్పష్టం చేస్తూ, ఏదైతే పెన్షనర్లకు ఇవ్వాల్సిన అంశం క్యాష్ రూపేణ అన్నాం కదా పిఆర్ఎస్ అరియర్స్ పాతది, దాన్ని ఎంతెంతో లెక్క కనుక్కొని వాళ్ళకి ఎంత వస్తుందో లెక్కలు తీసుకొని మేము తదుపరి సమావేశంలో ఎప్పుడు చెల్లించేది చెప్తామని చెప్పడం జరిగింది.